హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధనవంత కొండవ పెళ్లి చేసుకున్నది అక్కయ్యను పెళ్లికి రావాలి. నేను రాదా అబ్బా, తింటుంటే అదే పక్షపాతం. మన చెప్పిండు ధనవంతం చూసుకున్నాం, మరి ధనవంతం దొరికింది కదా. మరి పిల్ల నుంచి కుక్కపాట నుంచి పసుపు పాట కావాలని భగవంతుడు వల్లయ్యాడు చూస్తాడు. మరి ఎవరు? నా చిరతల్లి గంగదేవి. గంగదేవి దగ్గర యువత అని గంగపేటకి వచ్చింది. అమ్మా గంగదేవి, కంకణం మనకు భాషింగం. మీరు గంగదేవి అంటే జిల్లా భాషింగం పరగా
తెచ్చి గోపురం తెచ్చి గోపురం పొడమార్చి భూమి ఉండే లెక్క వారి దేవాల దగ్గర దాతులు లెక్క వారి ఆ
మరి సూపర్ తల్లిదండ్రి పేరే మరి ఏమని చెప్తాం అందరూ అప్పుడు భగవంతు వాళ్ళ అయ్యా ఒకరి గురించి ఎవరు పేరు చెప్తున్నా చెప్పి భగవంతు వాళ్ళ అయ్యా ఇనకల్ల గుర్రం మీద కొలువు మరి ఇనకల్ల గుర్రం మీద కొలువు ఢిల్లీ పట్నం మక్క పట్నం ఢిల్లీ పట్నం చిన్న పట్నం చిన్న పట్నం కదా మక్క పట్నం మక్క పట్నం వచ్చింది మక్క పట్నం వచ్చి ఒకవేళ నేను ఒకవేళ నీ తిరిగి పోతే మా తురుకోలు వేరు ఏర్పాటు చేస్తాను అని తురుకోలు దగ్గర యేసంగా వచ్చింది తురుకోలు దగ్గర పాట పాడింది మరి మసీదులో ఉన్న తురుకోళ్లకు ఈ పాట పోవాలి గాలి దేవుడు గాంధీ స్వామి తల్లికి తమ్ముడు అర్థమేన అని ఈ పాట ఏనాడు మాత్రం వేయగను ఈ భగవంతుడు ఆయన పాట ఎవరింటారు షేపు సైలెంట్ మొగిలి పాట రాజేంద్ర మిషన్ చచ్చిపోయారంటే లేదయ్యా. ఓహో
నీ కరువు నువ్వు ఉంటే ఉంటాయి కదా దేశమాతో నువ్వు ఉంటాయి కదా తల్లిదండ్రులు ఇద్దరు కథమోగయా అబ్బా నువ్వు తెలియకలో మరి ఎవరి చేతిలో వెళ్ళిను మా మేనమామల చేతిలో వెళ్ళిగా మేనమామ చేతిలో వెళ్ళిను మేనమామ చేతిలో వెళ్ళిను అయితే మీ ఊరి సో మీ ఊరి మాత్రాన పుట్టుకత్తరం వేసింది అయితే ఈ పల్లెల మీద ఈ రాజ్యాల మీద ఈ దేశాల మీద బతుకమని మా మేనమామ మా మేనమామ అన్నాడు అవుడ నువ్వు గురువులే తిరుగుకోరా నీకు గురువై కావాలి అని ఓ మామ తుడుకోలో టోపిచ్చింది ఓ మామ కిరికిరి షెఫ్లు ఇచ్చింది ఓ మామ చేతిలో బరిసికాయకి ఇచ్చింది ఓ మామ చేతిలో పక్కిరి షిప్ ఇచ్చింది నువ్వు గురువులే తిరుగుకోరా నువ్వే గురువు అని నన్ను ఓడిగా చెప్పింది మీ గురువు ఓ వాయి తమ్మి గురువు లేని గురువు గుడ్డి గురువు గురువు లేని విద్య గుడ్డి విద్య అరే బిర్యాడు రా ఆ బిర్యా అయితే ఇద్దరు రోజులు మీ సేవ చేసుకున్నారు కదా ఇప్పుడు నువ్వు మా సేవ
మీ గురువుకు పని చెప్పేటోళ్ళం కాదు. అయ్యా నువ్వు ఏ రాజ్యమన్నా ఏ దేశం అన్నావు? అయితే ఏ రాజ్యం ఏ దేశం మీద పుట్టుకత్తర పుట్టింది, మళ్ళా పుట్టుకత్తర లోపలని చచ్చిపోతే వారి తమ్మి గురువు అనే విధంగా పుట్టుకత్తర పుట్టింది, మళ్ళా ఆ పుట్టుకత్తర గురువు వచ్చిపోయినాడు. ఈ గురువు లేరు పురాణికి, ఇది వరకే గురువు లేడంటే వాకరాక గురువు వచ్చిండు. అన్న గురువు అంటే నరసింహ పదహారు వాళ్ళే. అయ్యా నీకు ఏ పనులు వస్తే నీ రాజ్యాంగం ఏం పనులు చేస్తారు, నీకు ఎట్ట పనులు వస్తాయి? పట్నంలో చేసే పని అంతా నేను చేస్తా. మా పట్నంలో చేసే పని అంతా చేస్తావా? ఈ 360 మందిని చెరువు కట్ట సిమెంట్ రోడ్ పోయమంటావా? సరే వాళ్ళని చెరువు కట్టకు పంపిస్తాను. అయ్యా ఇప్పుడు అచ్చమల్ల తోటలో నిచ్చమల్ల తోటలో అచ్చమల్ల తోటలో నిచ్చమల్ల తోటలో గొడ్డు కాసిన కాసి తీరినా మన అయితే నేను గొడ్డు కొట్టుకుని చేసే గుట్ట పోయినాకో ఏ కొద్ది పెద్ద పని తిన్నానని అడగాలి. లేక లేక గొడ్డ ఏం చేస్తారో నాలుగు పక్కలు ఏదన్నా చూసుకోవాలి. రోజుకొక పట్టు పులికి వెళ్తే మన ఉన్న పట్టు పోతాయి. నీకు ఆ పనే అల్లు కాదు. నాగలు దున్నవా ముందరి నాగలి? అయ్యా నాగలు దున్నుతా దున్నుత గాని దున్నంగా చెట్లు వేస్తానని అడగాలి. హనుమంతుడే ముందరి నాగలు దున్నుతాడు కానీ రోజుకొక్కేది కాళ్ళ దగ్గర పెడతాడట. కాళ్ళ దగ్గర ఇవైతే ఇవాళ రేపు జతకు 100 రూపాయలు ఉన్నాయి. ఈ అమ్మాయి వాడు అంగళ పనులు ఈ పది కాళ్ళ దగ్గర పెట్టుకునే ఉంటాడు. నీకు ఆ పని పని చేయాలి. మరి గొర్రెలేస్తావా? గొర్రె కాసిన కాశీ తీరున్నా కాశీ 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 ముసలి ఉన్నాయి. మరి అయ్యా నీ గొర్రె కాస్తా గొర్రె కాస్తే మరి గొర్రెల్లో ఏమైనా గొర్రె తెచ్చిన అడగదు. అయితే గొర్రెత్తున్నాడు ఇక్కడ కాసి 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 ఆ కాళ్ళకి ముందు ఉంచి కాయలు కాసిపోయి లేదు. ఈ గొర్రెత్తులు పడే పడే పెళ్ళ దూమ గుడ్డి తెచ్చుడేస్తా ఎత్తడమో పెళ్ళ దూమ గుడ్డి తెచ్చుడేస్తారా? మా వాళ్ళు లేరు, మా వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తారు. అయ్యా అలా దారులు బయట కాదు, ఇట్లా దాడుకుంటారా? మేము నీకు ఇది ఏ పని పనిచేయదు కానీ మాకు అత్తమల్ల తోటలు నిత్తమల్ల తోటలు ఉన్నాయి. అత్తమల్ల తోటలు నిత్తమల్ల తోటలు మీ దిక్కు ఎట్లా పని చేస్తారు? మా దిక్కు 1000 పెట్టారు. ఎట్లా ఎట్లా మరి ఉప్పేసి గట్టి పెడతారు.